విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ హక్కుల సాధనకే మహాజనగర్జన చలో హైదరాబాద్లో భాగంగా బోయినపల్లి విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఉదారి నరసింహాచారి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ప్రతి గ్రామం నుండి విశ్వ బ్రాహ్మణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నరసింహాచారి మాట్లాడుతూ విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణులు ఎంతో మంది పేదరికంతో ఉన్నారని, ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులకు 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, విశ్వ బ్రాహ్మణ బంధు పథకం పెట్టి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి బోయినపల్లి మండల వివిధ గ్రామాల నుండి విశ్వ బ్రాహ్మణులు, మండల ప్రధాన కార్యదర్శి పాలోజు జగదీశ్వరాచారి, జిల్లా నాయకులు బోగోజీ ఆంజనేయులు, కోశాధికారి బోగోజీ గంగాధరాచారి, నర్సింగోజు నగభూషణు, అక్కపెల్లి సత్తయ్య, అక్కపెల్లి శంకర్, నర్సింగో హన్మండ్లు, మోగులోజి రజనీకాంత్, సంకోజి సుధాకరు, నగసముద్రం లక్ష్మణు, కుంభోజు లక్ష్మణ, బోగోజీ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. బైట్స్ ఉదారి నరసింహాచారి, బోయినపల్లి మండల విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు బోగోజీ ఆంజనేయులు తదితరులు తరలి వెళ్లారు. ఆధ్వర్యంలో రాయన సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇలా చలో హైదరాబాద్ విశ్వ బ్రాహ్మణ ఐక్య సంఘం మహాగర్జనకు బోయినపల్లి నుండి తరలి వెళ్ళడానికి మా విశ్వకర్మ సోదరులు అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు. చలో హైదరాబాద్ విజయవంతం చేయాలని, ముఖ్యంగా మా విశ్వ బ్రాహ్మణులకు విశ్వ బ్రాహ్మణ బంధు ప్రకటించాలి. విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2000 కోట్ల రూపాయలతోని ఒక దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను చైర్మన్గా నియమించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అవుతుంది. ఇదే విధంగా మా విశ్వ బ్రాహ్మణులకు ఒక సొసైటీ ఏర్పాటు చేసి రాష్ట్రానికే కానీ జిల్లా రాష్ట్రంలో ఒక 5 ఎకరాల స్థలం కేటాయించి మా ఫర్నిచర్కు సంబంధించిన సబ్సిడీ పర్మిట్లు ఏర్పాటు చేసి మా పని చేసుకునే విధంగా అవకాశం కల్పించాలి. అదేవిధంగా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుండడం పెద్ద సమస్య ఏం కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. దానికోసమే మేము అందరం కలిసి మా విశ్వ బ్రాహ్మణులు అందరం కలిసి రాష్ట్రంలో జిల్లాల విశ్వ బ్రాహ్మణులు అందరం కలిసి కూడా మన సభను ఏర్పాటు చేసుకొని మన హక్కులని సాధించుకోవాల్సిందిగా కోరుకోవడం.